ఎన్ని కుట్రలు చేసినా ముఖ్యమంత్రిని ఏమీ చేయలేరని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలు ప్రభుత్వాలను పడగొట్టడంలో ప్రొఫెసర్లను ఎద్దేవా చేశారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను స్వాగతిస్తున్నానన్నారు. అందుకే బీజేపీ నుంచి కూడా 5 ఎమ్మెల్యేలు తమ పార్టీలో వస్తున్నారని వ్యాఖ్యలిచ్చారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ముఖ్యమంత్రిపై బురద జల్లుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా బీజేపీ, బీఆర్ఎస్ శత్రువులే అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందన్న బీఆర్ఎస్ నేతల ఆరోపణలపై కూడా జగ్గారెడ్డి స్పందించారు. కాంగ్రెస్ ఏనాడు హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదన్నారు. తెలంగాణలో ఎప్పుడూ హత్యా రాజకీయాలు జరగలేదన్నారు. అంటే కిషన్ రెడ్డి గారు మాటల్లో ఏం కనబడ్డదంటే, మాకు ఈ 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారు అని చెప్పిండు అని అంటే, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ 5 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మంచి పరిపాలన అందించింది కాబట్టి అందుకే 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అవుతారని చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఇది ఒక అందుకు చెప్పాలంటే, కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఎక్కడైనా కానీ జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్కి బీజేపీకి ఎక్కడ కూడా పడదు. రాజకీయంగా ఇద్దరము మేము కాంగ్రెస్ బీజేపీ రెండు శత్రువులే జాతీయ స్థాయిలో, పాలసీల పరంగా శత్రువులం. కానీ అలాంటి పార్టీ అధ్యక్షుడే ఈరోజు కాంగ్రెస్ స్టేట్లో మంచి పవర్ మంచిగా పరిపాలిస్తుందనే నిర్ధారణలోనే 25 మంది బహుశా ఇక అని ఆ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సరే, వాళ్ళ పార్టీలో 5 మంది ఉన్నోళ్ళు 8 మంది ఏదో ఉన్నారనుకుంటా, అందులో ఒక 5 మంది కూడా బయటికి పోవచ్చు అనే ఒక ప్రచారం కూడా జరుగుతున్నది. కాకపోతే డైరెక్ట్గా బీజేపీ ఎమ్మెల్యేలు పోతారు అని కిషన్ రెడ్డి గారు అనలేరు కదా. డైరెక్ట్గా బీఆర్ఎస్ గురించి చెప్పిండు, ఇండైరెక్ట్గా కొంత బీజేపీ కూడా బీజేపీ మీద ఇంటిచ్చినట్టుగా మాకు మాకు అట్లా కనిపిస్తుంది. ఆయన యొక్క ప్రెస్ మీట్ యొక్క స్టేట్మెంట్ చూస్తే మాకు అట్లా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు నిన్న ఆల్ ఛానల్స్, ఈరోజు ఆల్ ప్రింట్ మీడియాలో లీడ్ అంతా కిషన్ రెడ్డి గారిదే ఉంది. కాంగ్రెస్లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనేది లీడ్ ఉంది ఈరోజు. కాబట్టి చాలా నాకు సంతోషం అనిపించింది. కాంగ్రెస్ పార్టీ మాకు చాలా సంతోషం అనిపించింది. మమ్మల్ని ఎట్లా దెబ్బ కొట్టాలి అని అన్న లక్ష్మణ్ గారు కూడా చాలాసార్లు ఇచ్చారు స్టేట్మెంటు. ఈయన కూడా ఆ మధ్యలో కిషన్ రెడ్డి గారు మన లక్ష్మణ్ గారు ఎంపీ గారు కూడా ఇచ్చారు, ఖచ్చితంగా ఏదో వేస్తాం, అది చేస్తాం, నరుకుతాం, గిరుగుతాం కాంగ్రెస్ గవర్నమెంట్ అని అన్నారు. కానీ సడన్గా ఇది ఒక స్టేట్మెంట్ రావడంతో నేను తెలంగాణ ప్రజలు కూడా హర్షిస్తారు దీని మీద తప్పకుండా. కాబట్టి దీన్ని స్వాగతిస్తూ ఇప్పుడు ఈ వరి దాని మీద మాట్లాడుతున్నాడు కిషన్ రెడ్డి గారు. ప్రాబ్లం ఏంటంటే, అంటే చాలా సీనియర్ మోస్ట్ లీడరు, మళ్ళేమి అనుమానం లేదు. కానీ వరి గురించి బహుశా ఆగోహం లేకపోవచ్చు అంతే. వరి పంట మీద, ధాన్యం మీద బహుశా కిషన్ రెడ్డి గారికి ఆగోహం లేకనే కొంత స్టేట్మెంట్లు తప్పిదాలు వస్తేనే కొంత సవరణ చేసుకోవాలని కాంగ్రెస్.